नमस्ते वेलकम टू टीवी 36 न्यूज़ विजयवाड़ा 54वा डिविजन एमआईएम पार्टी कार्यालय में एमआईएम नायक शेख समीर विलेकर समावेश निर्वहित विजयवाड़ा एमआईएम नायक शेख समीर आध्र्यन पंजा सेंटर एमआईएम कार्यालय में विलेकर समावेश सदर्भंग वो मालात गत टीडीपी प्रभुत् मदलपेट मुसाफीर खाना निर्माण इप्तवरक पूर्ति चेयक दी संकेंतम प्रश्न मुसाफीर खाना निर्माण में उ नेपथ्य अदे भवन में कोई व्यक्त पेकाटाड़ मंद तागर गंजाई सेवच दुश्चर्यक समंजसमें संबंधित अधिकारियों स्थानिक शासन सभ्युन प्रश्न स्थानिक शासन सभ्यु देवादाय धर्मादाय शाख मंत्री वेल्लंपल्ली श्रीनिवास तक्षणमे स्पंदिंचि मुसाफीर खाना को पुनः प्रारंभिंचवालसिंदिगा डिमांड चेशारु। నా పేరు సమీర్ అండి విజయవాడ ఎంఎం పార్టీ 54 డివిజన్ నాయకుడిగా ఈ రోజు మీ ముందుకు వచ్చాను ఈ రోజు ఈ విలేకరుల సమావేశం ఏదైతే పెట్టడానికి ముఖ్య పాయింట్ ఏదైతే ఉందో మైనారిటీల ఏకైక ముద్ద షహజావూర్ ముసాఫిర్ ఖానా షహజావూర్ ముసాఫిర్ ఖానా అనేది ఒక బక్ ప్రాపర్టీ పేదలకు సంబంధించింది దాంట్లో షహజావూర్ అనే ఒక పూర్వకాలపు పెద్దాన रेस्ट रूम ला कटी दाँ बैठे टूरीस्ट की आड़की बिजनेस पर्सन की अगर बस चेयर बस चेसी वाल चूसानी चूसकोनी वेल्लिपा की कटी प्रापर्टी अलांट प्रापर्टी तरवा मेल मेल ऐसी प्रभुत् मारत 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 अभी शादी खाना पेलिचा की अला परंपरा को जना अलग वूचार दाँ तर फंक्षन यूजेक होने प्रभुत् दी मे पड़गे मंजा रूपंदी చేస్తామని చెప్పి ఒక బిల్డింగ్ అయితే కట్టడం అద్దాల మాడలా కట్టించారు ఫండ్స్ అయితే రిలీజ్ చేశారో లేదో దేవుడికి తెలియాలి ఎవరు ఎంత తిన్నారో ఎవరు ఎంత కుమ్ముకున్నారో ఏంటో మొన్న ఎల్లి నేను చూస్తే షహజావూర్ ముసాఫిర్ ఖానా చాలా బాధాకరం వేసింది ప్యాకెట్లు ఆడుతున్నారండి దాంట్లో షహజావూర్ ముసాఫిర్ ఖానాలు ప్యాకెట్ పబ్లా మార్చేశారండి చాలా బాధాకరం అనిపించింది మైనార్టీలకి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు మైనార్టీల ప్రాపర్టీలని జువాఖానాలుగా మార్చేసిన ప్రభుత్వం ఎవరికి సమాధానం చెప్తుందండి ఈరోజు మాకు దీని గురించి సమాధానం కావాలి దీని మీద ఎంక్వైరీ కూడా కావాలి కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడు కాంట్రాక్ట్ ఇచ్చినాడు వాళ్ళ లేబర్ ని బయట ఎక్కడ నుండి ఎంప్లాయీస్ ని బయట బస చేసుకోవాలి తప్పితే ఇలాంటి వర్క్ రూమిలో ఇలా ప్యాకెట్ లాంటం చాలా బాధాకరం అండి అదే కాక మొన్న నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మంత్రి గారికి గుర్తొచ్చింది షహజావూర్ ముసాఫిర్ ఖానా అనేది ఒకటి ఉంది దాని నేను వెళ్ళి పరివేక్షించాలి దాని గురించి మనం చూస్తే ఒకసారి మళ్ళీ మైనారిటీలో మనం ఒక జలకి వచ్చని చెప్పి మళ్ళీ గుర్తొచ్చానికి మేయర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు బయలుదేరి వచ్చారు అది చూసి వెంటనే కాంట్రాక్టర్ గారు తొందరగా మీరు పనులు ఏమైతే పెండింగ్ వాళ్ళకి ఫండ్స్ ఇవ్వకపోతే రావాల్సిన ఫండ్ పెండింగ్ ఫండ్స్ ఇవ్వకపోతే పనులు ఎక్కడ అవుతాయి సార్ ఆ ఫండ్స్ ఇవ్వకుండా మీరు పనులు తొందర చేసేయండి ఏ కాంట్రాక్టర్ ముందుకు వస్తారండి చేయడానికి మేము మా పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేసిందంటే అతి త్వరలో ఎంత తొందరగా అయితే అంత త్వరలో మీరు షహజావూర్ ముసాఫిర్ ఖానా ఓపెన్ చేయాలి లేని పక్షంగా మేము న్యాయ పోరాటానికి ఎంత దూరం ఉన్నా కూడా మేము మైనార్టీల కోసం ఎప్పుడు ఎంఐఎం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఎప్పుడు మేము పోరాడుతూనే ఉంటాం ఈ సమస్య ఎంత త్వరలో అయితే కంప్లీట్ అవుతుందో లేని పక్షాన మేము న్యాయ పోరాటం ఎంత దూరంగానే వెళ్తాం అదే దాంట్లో చిన్న చాలా మార్పులు ఉన్నాయండి దాంట్లో కమర్షియల్ కాంప్లెక్స్ కూడా మార్చేశారు షాపులు కట్టారు దాదాపు ఒక 15-14 షాపులు కట్టారు అవి మీ పార్టీ మేనిఫెస్టో పార్టీ పాలసీ ప్రకారంగా మైనారిటీలకి పార్టీ పాలసీ ప్రకారంగా మైనారిటీలకి తెల్ల కార్డు ఉన్న వాళ్ళకే ఆ షాపులు లబ్ధి పొందేలాగా మీరు చేకూరుస్తారండి ఇక్కడున్న పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు మంత్రివర్యులు వెల్లంపల్లి గారికి నేను వినపం చేసుకుంటున్నానండి ఆ షాపులు ఎవడైతే ఉన్నాయో దయచేసి మీరు ఏ బడాబాబులు కూడా అంటకట్టకుండా మీరు వాళ్ళ పుణ్యం పోసుకుంటారని చెప్పి పేదవాళ్ళ పుణ్యం పోసుకుంటారని చెప్పి తెల్లకాటు హోటళ్ళకి ఆ షాపులు ఇప్పించి మరియు దాంట్లో రెస్ట్ రూమ్లు అయితే కట్టడం జరగలేదని చెప్పి మేము చూడలేదండి పైకి నేను ఇంకోసారి చూస్తాను అక్కడైతే రెస్ట్ రూమ్లు కట్టలేదు అసలు షహజావూర్ ముసాఫిర్ ఖానా అనేది ఒక రెస్ట్ హౌస్ ఎంత త్వరగా అయితే కాంట్రాక్టర్ చెప్పి దాంట్లో రెస్ట్ రూమ్లు లేని పరంగా రెస్ట్ రూమ్లు కట్టించేసి ఆ రెస్ట్ రూమ్లు ఎలాగైతే పాత షహజావూర్ ముసాఫిర్ ఖానా ఉందో అలాగే మీరు దాన్ని రూపొందించి మీరు ప్రజల మనసులు గెలుచుకుంటారని చెప్పి మంత్రివర్యులు మరియు జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుకుంటానని మరో
మరో అంశం ఏదైతే ఉందో మార్కెట్ దగ్గర ఉన్న ఇమ్దాద్ గారండి సరాయి మాస్టర్ అక్కడ దాదాపు కమిటీ గత ప్రభుత్వం నుండి కమిటీ డిజాల్వ్ అవ్వక ముందు దాదాపు 70 లక్షల రూపాయలు ఫండ్ ఉండాలి ఇప్పుడు చూస్తే 32 రూపాయలు 32 లక్షలు ఫండ్ ఉందని చెప్పి అక్కడ వాళ్ళు చూపిస్తున్నారు ఏంటంటే బగ్బోర్డ్ మా దగ్గర నుంచి 30 లక్షల డబ్బులు తీసుకుందండి లెటర్ పెట్టి వాళ్ళు మాకు అవసరం ఉందని చెప్పి బగ్బోర్డ్కి చాలా ప్రాపర్టీస్కి చాలా డబ్బు ఉందండి ఆ దగ్గర ఒక పేదలకి పిల్లల పెళ్ళిళ్ళకి మెడికల్ ఎక్స్పెన్సెస్కి ఇచ్చే ప్రైవేట్ ప్రాపర్టీ అది బగ్బోర్డ్కు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఒక మసీద్ ప్రాపర్టీ మసీద్ ఫండ్ మీరు మీరు ఇష్టానుసారంగా మీరు మీ వాడకాలకి వాడుకుంటే దాని మీద ఆధారపడిన సామాన్య ప్రజలు పేద ప్రజలు ఇంకా ఎక్కడ బతుకుతారు వాళ్ళ పేద పిల్లల పెళ్ళిళ్ళకి ఏదో గత ప్రభుత్వంలో ఉన్న కమిటీ ఎంతో అంత వాళ్ళకి చలాన్ కట్టో ఏదో డీడీఎస్ఓ వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు కొంత గొప్ప వాళ్ళకి ఖర్చులకు వచ్చాయి అలాంటిది అక్కడికి వెళ్ళి అప్లికేషన్ తీసుకెళ్ళతుండే అక్కడున్న సెక్రటరీ గారు కానివ్వండి ఎవరన్నా కానివ్వండి ఒక గ్యారగా తరివేసి వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వకుండా ఏం లేదు ఇప్పుడు ఫండ్స్ ఏం లేదు ప్రభుత్వం ఇవ్వట్లేదు సీఓ గారు ఎవరండి అసలు సీఓ గారే లేరు అక్కడ గత ఉన్న శబర్ బాషా గారు ఆయన ఇష్టానుసారంగా తినేసి ఫండ్స్ మొత్తం ఎక్కడెక్కడ చల్లచారు చేసి వెళ్ళిపోయారు వగ్బోర్డ్ను ఇప్పుడు అసలు సీఈఓనే లేడు ఆ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఉన్న సీఈఓని దీనికి అటాచ్ చేసి దీన్ని కూడా చూసుకోండి అని చెప్పారు ఎవరు పట్టించుకునే పరిస్థితి దయచేసి ఎంత త్వరగా దీని మీద ఎంక్వైరీ విచారణ జరిపించి ఈ ఫండ్స్ ఏమైనాయి అనేది ఆరా తీస్తే చాలా బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం మరియు దులహన్ పథకం 50 వేలు గత ప్రభుత్వం అయ్యాబాబుని ఏదో ఒకటి వచ్చేసి జనాలు తీసుకునేవాళ్ళు 100,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఒక హామీ ఇచ్చేసి వాళ్ళకి పిచ్చోళ్ళు చేశారు జనాలకి మైనార్టీలు దయచేసి ఆ దులహన పథకం విదేశీ విద్యా పథకం కూడా అతి త్వరగా అమలు చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం.